హైదరాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపొందడంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంచుకుని బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ ఉప ఎన్నికలలో ప్రజలకు కోట్ల రూపాయలు పంచిపెట్టినా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ధర్మం వైపే నిలిచారని, బీజేపీ గెలుపు కేసీఆర్ కు చెంప పెట్టులాంటిదని పేర్కొన్నారు. రాబోయే 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, బీజేపీ చిన్నశంకరంపేట మండల అధ్యక్షులు యాదగిరి, నరేందర్ రెడ్డి, సయ్యద్ నిద్రపోయిన స్వామి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎన్నికల్లో మరి ఈ రోజు వచ్చినటువంటి ఫలితం మరి కేసీఆర్ కు చెంపపట్టువంటిది. ఈ రాష్ట్రంలో మరి ధనిక రాష్ట్రం అని చెప్పుకునే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను పిట్టి పీలు చేసి ఈ రోజు ఎలక్షన్లలో 10,000 ఓటుకు 10,000 రూపాయలు వచ్చినా కానీ ఈ యొక్క ప్రజల యొక్క ఆగ్రహానికి గురైంది. ఇక వచ్చే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం రానున్నది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన చేయడానికే అర్హత పొంది ఉన్నది. ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క కేసీఆర్ పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క పరిపాలనను ప్రజలు తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ కు ఈ యొక్క ఎలక్షన్ మరి చెంపపెట్టు లాంటిది. ఈ యొక్క హైదరాబాద్ ఎలక్షన్ రేపు రాబోయే 2023లో మరి ఈ యొక్క రాష్ట్రం అంతా ఇదే ప్రపంచం బీజేపీ వీస్తున్నది. ఈ యొక్క దాలిలో మరి కేసీఆర్ ఎక్కొట్టకపోతారో ఆలోచించి చేసుకోవాలి. ఇక్కడైనా ప్రజలకు మేలు కల్పించేటువంటి పథకాలను ప్రవేశపెట్టి ఇక ప్రజా సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి ఇదేము ఈటెల రాజేందర్ విజయమంతుంది. ఏదో అరపున్నలు పెట్టి వెలివేసినావు, ఇవాళ నీ గతి ఏడికి వచ్చిందో. ఈటెల రాజేందర్ పెట్టిండు, రాబోయే రోజులలో కూడా ఇదే గతి పడుతుంది నీకు, నీ ప్రభుత్వానికి. కాసుకో కేసీఆర్, ఇటువంటి ఎన్నో వేల కోట్ల పైసలు పంచి పెట్టి కూడా ప్రజలను ఏదో మబ్బు పెట్టి ఈటెల్ని ఓడగొట్టాలని ఎంతో ప్రయత్నం చేసినా ఇప్పటికి కూడా నువ్వు ప్రజలు తెలుసుకొని సరైన సమాధానం చెప్పిండు నీకు. ఇక్కడైనా ప్రజలు నీకు ఈ రాబోయే ఎలక్షన్లలో 2003 ఎలక్షన్లలో ఇదే గుణపాఠం చెప్తారని కాసుకో కేసీఆర్. జై బీజేపీ.